राजु तरुण मालविका नायर मेन लीड विजय कुमार कोंडा डायरेक्शन लो वच्चिना मूवी ओरे बुज्जिगा ఈ సినిమాని ఈ రోజు ఆహాలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో తన లవ్ని ఓకే చేయించుకోవడం కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ బయలుదేరతాడు. అదే టైంలో హీరోయిన్ మాళవికా నాయర్ తనకి ఇంట్లో వాళ్ళు చేస్తున్న పెళ్లి నచ్చక ఇంట్లోంచి పారిపోతుంది. వీరిద్దరూ కలిసి ఒకే ట్రైన్ ఎక్కడం చూసిన ఆ ఊరి అతను వీరిద్దరూ కలిసి రేల్చిపోయారనే వార్తను స్ప్రెడ్ చేస్తాడు. తర్వాత ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి, వీరిద్దరూ మళ్ళీ ఎలా కలిశారు, వీరిద్దరూ లవ్ చేసుకోవడం వల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందనేదే ఈ సినిమా కథ. ముందుగా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే, రాజతరణ్ ఎప్పటిలాగే సరదాగా ఉండే కుర్రాడి క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ మాళవికా నాయర్ విషయానికి వస్తే, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తన న్యాచురల్ యాక్టింగ్తో బాగా ఆకట్టుకుంది. అలాగే ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా నటించింది. ఇక మిగిలిన నటీనటులందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే, అనూప్ రూబిన్ సంధించిన పాటలు ఇప్పటికే మంచి విజయం సాధించాయి. కురిసిన కురిసిన సాంగ్, ఈ మాయ పేరేమిటో సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రతి సాంగ్ సిచ్యువేషన్ పరంగా వస్తూ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టు మంచి ఫీలింగ్ తెస్తూ బాగానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండ విషయానికి వస్తే, ఆయన ఫస్ట్ సినిమా అయిన గుండె జారిగల్లంతా ఇందే సినిమా పోలికలు కొన్ని కనిపిస్తాయి. అలా అని దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆ మూవీలో లాగానే ఈ మూవీలో కూడా కన్ఫ్యూజన్, లవ్, కామెడీ ఉంటాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ పెద్ద కొత్తదేం కాదు. ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీస్ మనం ఇదివరకే చూసాం. కానీ ఆ కన్ఫ్యూజన్ని ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు విజయ్ కుమార్ కొండ గారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే కన్ఫ్యూజన్ సీన్స్, అలాగే సెకండ్ హాఫ్లో ఆ కన్ఫ్యూజన్ వల్ల వచ్చే కామెడీ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ విషయానికి వస్తే, కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే రొటీన్గా కూడా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమాలో వచ్చే కన్ఫ్యూజనల్ ట్రాక్, కామెడీ ట్రాక్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వాళ్ళ మధ్య వచ్చే లవ్ ట్రాక్స్ అన్నీ బాగానే ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కొంతమందికి రొటీన్గా అనిపించినా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఎటువంటి డౌట్స్ లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మిమ్మల్ని బాగానే ఆకట్టుకుంటుంది, డిసప్పాయింట్ మాత్రం చేయదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.